స్టాక్ మార్కెట్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ స్టాక్ మార్కెట్ సిరీస్ మీకోసమే వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ సిరీస్ పార్ట్ వన్ ఈ సిరీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్ అవుతారు ఇది పార్ట్ వన్ ఓన్లీ బేసిక్స్ ఈ వీడియోలో భాగంగా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి స్టాక్ ప్రైస్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు తగ్గుతుంది అదేవిధంగా ఎన్ఎస్సి అంటే ఏంటి బిఎస్సి అంటే ఏంటి నిఫ్టీ అంటే ఏంటి సెన్సెక్స్ అంటే ఏంటి ఇలా పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీరైతే నేర్చుకోవచ్చు సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ మాట్లాడుకుందాం ముందుగా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అనేది ఫినాన్షియల్ మార్కెట్లో ఒక పార్ట్ అసలు ఫినాన్షియల్ మార్కెట్ అంటే ముందుగా మార్కెట్ మార్కెట్ అంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కలిసి అమ్మకాలు కొనుగోలు జరిపే ప్రదేశాన్నే మార్కెట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల మార్కెట్ వెళ్ళి మనం డబ్బులు ఇచ్చి కూరగాయలు కొనుక్కుంటాం ఎక్స్చేంజ్ అవుతున్నాయి కూరగాయలు డబ్బు అలా అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రదేశాన్నే మార్కెట్ అంటాం అదే ఫినాన్షియల్ మార్కెట్ అంటే ఎక్కడైతే ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ని అమ్మకాలు కొనుగోలు జరుపుతారో ఆ ప్రదేశాన్నే ఫినాన్షియల్ మార్కెట్ అంటాం అసలు ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ వన్ షేర్స్ ఆర్ స్టాక్స్ సెకండ్ వన్ డిబెంచర్స్ థర్డ్ వన్ బాండ్స్ ఫోర్త్ వన్ డెరివేటివ్స్ ఫిఫ్త్ వన్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఫస్ట్ వన్ ఏంటి షేర్స్ లేదా స్టాక్స్ అసలు షేర్ మార్కెట్ అంటే ఎక్కడైతే మనం షేర్స్ని అమ్మకాలు కొనుగోలు జరుపుతామో ఆ ప్రదేశాన్నే షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటాం అసలు షేర్ అన్న స్టాక్ అన్న రెండు ఒకటే అంటే ఏంటి పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ కంపెనీ షేర్ అంటే పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ కంపెనీ మనం కనుక ఒక కంపెనీ యొక్క షేర్ని కొంటున్నట్లయితే ఇండైరెక్ట్గా మనకి ఆ కంపెనీలో ఓనర్షిప్ వస్తున్నట్లే అవునండి మనం కనుక షేర్స్ని కొన్నట్లయితే మనం కూడా ఆ కంపెనీలో పార్షియల్ ఓనర్సే మనం కూడా చిన్న ఓనర్సే అసలు కంపెనీసు షేర్స్ని ఎందుకు ఇస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకంటూ ఒక కంపెనీ ఉంది దాని పేరు ఎక్స్ వైజెడ్ లిమిటెడ్ నా కంపెనీ యొక్క ప్రోడక్ట్ బాగుంది రన్ అవుతుంది మంచిగా లాభాలు వస్తూ ఉన్నాయి కానీ కొనే వాళ్ళ సంఖ్య ఆ ప్రోడక్ట్ని కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది సో నాకు ఎక్స్ట్రా యూనిట్ కావాలి హైదరాబాద్లో బెంగళూరులో వైజాగ్లో ఎక్స్ట్రాగా ఫ్యాక్టరీని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా ఓపెన్ చేయాలంటే డబ్బు కావాలి వంద కోట్లు రెండు వందల కోట్లు ఈ విధంగా చాలా డబ్బు కావాలి డబ్బు కావాలంటే నాకు చాలా సోర్సెస్ ఉంటాయి ఫస్ట్ వన్ లోన్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవచ్చు నేను కనుక వంద కోట్ల లోన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వడ్డీ కట్టాల్సిందే వంద కోట్ల రూపాయలకి కోట్లల్లో వడ్డీ కట్టాలి నో వద్దు ఇంకొకటి ఇన్వెస్టార్స్ నేను చూపించి చూడండి నా కంపెనీ ప్రాఫిట్స్ లాభాలు ఆస్తులు చాలా ఉన్నాయి పెట్టుబడి పెట్టండి అంటే ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టుబడిని పెడతారు వేరే వాళ్ళు మనం కాదు చిన్న చిన్న వాళ్ళు కాదు పెద్ద పెద్ద వాళ్ళు కోట్లల్లో మన కంపెనీలో పెట్టుబడి పెడతారు వాళ్ళకి ఖచ్చితంగా వివిధ రూపాల్లో వాళ్ళకి వాళ్ళు ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టారో దాన్ని వెనక్కివ్వాలి రిటర్న్స్ అనో అవ్వనో ఇవ్వనో ఇవ్వాలి ఖర్చు లోన్ తీసుకున్న వడ్డీ కట్టాలి ఖర్చు ఇన్వెస్టర్సు మన కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వివిధ రూపాల్లో వెనక్కి కట్టాలి ఖర్చు ఇంకా థర్డ్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ నేను కనుక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినట్లయితే నా షేర్స్ని ఇస్తా నా షేర్లను ఇచ్చినట్లయితే పబ్లిక్ కొంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీకి మంచిగా ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉన్నాయి నేను వంద పెడతా ఒక షేరు వంద ఇచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి నేను కనుక నా షేర్స్ని పబ్లిక్కి ఇచ్చిన తర్వాత నా కంపెనీకి బాగా లాభాలు వస్తే నా షేర్ ప్రైస్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళు కొంటారండి నా షేర్ ప్రైస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయినట్లయితే వాళ్ళకి లాభం ప్రాఫిట్ అన్నది వస్తుంది నాకు బెనిఫిట్ ఏంటి నేను వెనక్కి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు వెనక్కి నాకు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు వన్స్ నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి నా షేర్స్ని పబ్లిక్కి అమ్మిన తర్వాత నా కంపెనీ నాకు ఎంతైతే డబ్బు కావాలో ఆ డబ్బు మొత్తం వచ్చేస్తుంది ఆ డబ్బుతో నేను ఎక్స్పెన్షన్ చేసుకుంటా లాభాలు ఎక్కువగా పొందుతా లాభాలు ఎక్కువగా పొందినట్లయితే వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి కూడా ప్రాఫిట్సే నాకు ప్రాఫిటే ఎందుకంటే నేను వడ్డీ రిటర్న్స్ ఇవన్నీ వెనక్కి కట్టట్లా జస్ట్ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నా నాకు లాభాలు వస్తూ ఉన్నాయి వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో అందుకే కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోటి కావాలి నా కంపెనీని ఎక్స్పెండ్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్గా కోటి కావాలి సో నేను కనుక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినట్లయితే ఖచ్చితంగా షేర్స్ని ఇష్యూ చేయాలి సో ఒక కోటి డివైడెడ్ బై వన్ ల్యాక్ షేర్స్ సో నా కంపెనీకి లక్ష షేర్లు ఉన్నాయి ఒక కోటి డివైడెడ్ బై వన్ ల్యాక్ అంటే హండ్రెడ్ అనగా నా షేర్ ప్రైస్ వంద నేను పబ్లిక్కి ఇస్తా వాళ్ళు హండ్రెడ్కి కొనుక్కుంటారు రేపు నాకు బాగా లాభాలు వస్తే ఆ ప్రైస్ వంద కాస్త వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అదే నా కంపెనీకి ఫ్యూచర్లో నష్టాలు వస్తే హండ్రెడ్ నైంటీ ఎయిటీ ఈ విధంగా తగ్గుతూ ఉంటుంది సో ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అన్నది కంపెనీ మీద డిపెండ్ కంపెనీకి లాభాలు వస్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కంపెనీకి నష్టాలు వస్తే తగ్గుతుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో ఒక స్కామ్ జరిగింది పెద్ద స్కాము అలాంటప్పుడు డౌన్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా కూడా సడన్గా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ విధంగా తగ్గిపోద్ది అదే నేను సీఈఓ నేనే కంపెనీని బిల్డ్ చేశా నేను సడన్గా నాకు వద్ది కంపెనీ అని చెప్పి నేను రిజైన్ చేస్తే మళ్ళీ డౌన్ కంప్లీట్గా సెంటిమెంట్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో ఒక కాంట్రాక్ట్ వచ్చిందండి వంద కోట్లో లేకపోతే వెయ్యి కోట్లో కాంట్రాక్ట్ వచ్చింది అలా వస్తుంది అని చెప్పి న్యూస్ బయటకు వచ్చినా కూడా నా షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఎక్స్వైజెడ్ లిమిటెడ్ అనే కంపెనీకి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి ఎవరో చెప్తారు దాన్ని ఎవరో వింటారు విని అయ్యో బాబోయ్ వెయ్యి కోట్ల అయితే స్టాక్స్ అన్నవి కొనేద్దాం ఫ్యూచర్లో ఆ కాంట్రాక్ట్ నిజంగానే వచ్చినట్లయితే షేర్ ప్రైస్ అన్నది ఆకాశాన్ని తాగుతుందని చెప్పి అందరూ కొనేస్తారు అలా అందరూ కొంటే డిమాండ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే అందరూ కొనేస్తున్నారు అందరూ ఈ స్టాక్ మీద పడుతూ ఉన్నారు అంటే డిమాండ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది డిమాండ్ అన్నది ఇంక్రీజ్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ షేర్ ప్రైస్ అన్నది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోద్ది ఆ కాంట్రాక్ట్ వచ్చినా రాకపోయినా డిమాండ్ అన్నది పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా సెంటిమెంట్ అందరూ కొంటున్నారు సో డిమాండ్ అన్నది పెరిగింది ఇంక్రీజ్ అదే ఎవరో చెప్తారు ఫేక్ న్యూస్ ఆ కంపెనీలో పెద్ద స్కామ్ జరుగుతుంది వేస్ట్ ఆ కంపెనీ అన్నారనుకోండి వాళ్ళు వీళ్ళు వింటారు అయ్యు బాబోయ్ స్కామ్ జరుగుతుందంట అని చెప్పి వినేసి అందరూ అమ్మేస్తారు అలా అందరూ అమ్ముతున్నట్లయితే డిమాండ్ అన్నది తగ్గుతుంది డిమాండ్ అన్నది తగ్గినట్లయితే ఆటోమేటిక్గా ఆ షేర్ ప్రైస్ తగ్గుతుంది లాభాలు ఆస్తులు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఫేక్ న్యూస్ విని అందరూ అమ్మేస్తారు అందరూ అమ్మితే షేర్ ప్రైస్ అన్నది తగ్గుతుంది ఈ విధంగా వర్క్ అవుతుంటుంది సో మెయిన్ ఒక షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా తగ్గుతున్న మెయిన్ వచ్చేసి కంపెనీ కంపెనీ లాభాలు కంపెనీ ప్రోడక్ట్ అదేవిధంగా ఒక కంపెనీ రేడియోస్ రేడియోస్ని అమ్ముతుంది సడన్గా టీవీ వచ్చింది కంప్యూటర్ వచ్చింది ల్యాప్టాప్ వచ్చింది అందరికీ తెలుసు ఫ్యూచర్లో రేడియోని ఎవరు కొనరు అని చెప్పి సో అలాగా మన ప్రోడక్ట్ డేటెడ్ అయినా కూడా డిమాండ్ అనేది తగ్గుతుంది ఎవరికి ఆ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ యొక్క సేల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా చాలామంది అమ్మేస్తారు చాలామంది అమ్మినట్లయితే ఆ స్టాక్ అనేది తగ్గుతుంది సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొందరు ఏం చేస్తారంటే ఫేక్గా న్యూస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట ఫేక్ వాటిని నమ్మవద్దు సో ఈ విధంగా మన యొక్క సెంటిమెంట్స్ మీద ఒక షేర్ ప్రైస్ అన్నది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అసలు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీయా అంత ఈజీ కాదు దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది యూనికోన్ అవ్వాలి అదేవిధంగా చాలా ఆస్తులు చాలా బిజినెస్ అవుతూ ఉండాలి అలాంటప్పుడు మనం సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ నా కంపెనీని నేను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా నేనేం చేయాలి ముందుగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది ఈ షేర్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఎటువంటి స్కామ్స్ ఫ్రాడ్స్ ఏం జరగకుండా సెబిఏ చూసుకుంటూ ఉంటుంది సో నా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే సెబిఏ అంతా చెక్ చేసి తరోగా రీసెర్చ్ చేసి పంపుతుంది సో ఎటువంటి ఫ్రాడ్ కంపెనీలు చీటింగ్ చేసే కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సే లేదు ఎందుకంటే సెబీ ఉండి రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది రేపు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత నా కంపెనీ ఏదైనా స్కామ్ చేసినా ఫ్రాడ్ చేసినా వెంటనే సెబీ చూసుకుంటుంది సో రెగ్యులేట్ చేసేవాళ్ళు ఒకరున్నారు అదే సెబీ సో నేను నా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే నేను సెబీ వద్ద ఒక పెద్ద బుక్లెట్ ఆ బుక్లెట్లో భాగంగా నా కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సిఇ ఎవరు మేనేజర్స్ ఎవరు అదేవిధంగా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరు ఇన్వెస్టర్స్ ఎవరు అదేవిధంగా నా ప్రోడక్ట్ నేను దేన్ని తయారు చేస్తూ ఉన్నా అది లీగలా ఇల్లీగలా అసలు నాకు సేల్స్ అనేవి ఏ విధంగా అవుతూ ఉన్నాయి లాభాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి ఇదంతా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ని నేనైతే సెబీ వద్ద ఇవ్వాలి దాన్నే హెచ్పి అంటాం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టివ్స్ ఒక పెద్ద బుక్లెట్ దాన్ని ఇస్తా సెబీ వాళ్ళు పిన్ టు పిన్ పేజ్ టు పేజ్ అన్నీ చూస్తారు అంతా ఓకే బాగుంది అనుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారు ఒక డేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది పబ్లిక్ కావాలంటే ఈ షేర్స్ని కొనుక్కోండి అని చెప్పి సెబీ వదులుతుంది ఒక నోట్ని దాన్ని చూసి జనం ఓహో కొత్త కంపెనీ వస్తుంది స్టాక్ మార్కెట్లో అని చెప్పి కొనుక్కోవడానికి రెడీ అవుతారు ఆ ప్రాసెస్నే ఐపిఓ అంటాం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఒక కంపెనీ మొదటిసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న ప్రాసెస్నే ఐపిఓ అంటాం అర్థమైందా ఐపిఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇనీషియల్ అనగా మొదటిసారి పబ్లిక్ ఆఫరింగ్ షేర్స్ని మొదటిసారి కంపెనీ పబ్లిక్కి ఇష్యూ చేస్తున్నట్లయితే ఆ ప్రాసెస్నే ఐపిఓ అంటాం సో డేట్స్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ జనం కొంటారు మన షేర్స్ని కొనుక్కుంటారు సో నేను ఎంతైతే ఇష్యూ చేస్తానో అంత డబ్బు నాకైతే వస్తుంది ఆ డబ్బుతో నేను నా కంపెనీని ఎక్స్పెండ్ చేసుకుంటా ఎక్స్పెండ్ చేసుకుంటే ఫ్యూచర్లో లాభాలు వస్తాయి లాభాలు వస్తే వాళ్ళకే షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో మనం వింటూ ఉంటాం ఒక కంపెనీ లిస్ట్ అవుతూ ఉంది అని చెప్పి ఎక్కడ ఉద్ది ఎన్ఎస్సి అదేవిధంగా బీఎస్సీ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చూసుకున్నట్లయితే నైన్టీన్ నైంటీ టూలో స్టార్ట్ అయింది అదేవిధంగా బిఎస్సి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి అనగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ టోటల్గా ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ కంపెనీస్ లిస్ట్ అయ్యాయి సో నేను ఐపిఓ ద్వారా వెల్త్ పబ్లిక్కి ఇష్యూ చేస్తా ఇష్యూ చేసిన తర్వాత నేను ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో లిస్ట్ అవుతా నా కంపెనీ లిస్ట్ అవుతుంది ఇలా గంట కొడతారు కదా అలా గంట కొడుతున్నట్లయితే మనం ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో లిస్ట్ అవుతున్నట్లు సో అలాగా లిస్ట్ అయిన కంపెనీస్ ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ ఉన్నాయి అదే ఎన్ఎస్సిలో చూసుకున్నట్లయితే టోటల్గా ఎయిటీన్ హండ్రెడ్ కన్నా ఎక్కువ కంపెనీస్ ఆల్రెడీ లిస్ట్ అయ్యాయి అదేవిధంగా మనం అస్తమాటు వింటూ ఉంటాం సెన్సెక్స్ నిఫ్టీ అని చెప్పి సెన్సెక్స్ అన్నది బిఎస్సికి ఇండికేటర్ అదేవిధంగా నిఫ్టీ అన్నది ఎన్ఎస్సికి ఇండికేటర్ అర్థమైందా సెన్సెక్స్ బిఎస్సికి నిఫ్టీ ఎన్ఎస్సికి అసలు ఎందుకు మనం బీఎస్సీలో చూసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ కంపెనీస్ ఆల్రెడీ లిస్ట్ అయ్యాయి లిస్ట్ అవుతూ ఉన్నాయి అవునా సో అవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి ఇన్ని కంపెనీస్ ఆల్రెడీ లిస్ట్ అయ్యాయి అవి ఎలా వాటి యొక్క షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా ఎలా తెలుస్తుంది అలా చెప్పేదే ఇండికేటర్ సూచీ సూచీలు నిఫ్టీ సెన్సెక్స్ సూచీలు ఏ విధంగా చెప్తాయి ఫైవ్ థౌజండ్ కంపెనీస్ ఉన్నాయి ఐదు వేల కంపెనీస్ని చూడాలంటే చాలా కష్టం సో అందుకనే ఏమైందంటే సెన్సెక్స్ వచ్చేసి టాప్ థర్టీ కంపెనీస్ అంటే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దానిలో ఉన్నటువంటి టాప్ థర్టీ కంపెనీస్ ఆ టాప్ థర్టీ కంపెనీస్ అనేవి బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే ఆ రోజు సెన్సెక్స్ అప్ అవుతుంది అదే ఆ టాప్ థర్టీ కంపెనీస్ బాగా పర్ఫార్మెన్స్ చేయకుండా వాటి యొక్క పర్ఫార్మెన్స్ చాలా చండలంగా ఉంటే ఆ రోజు సెన్సెక్స్ తగ్గుతుంది అదే ఇండికేటర్ అసలు టాప్ థర్టీ కంపెనీస్ అంటే దేని ప్రకారంగా మార్కెట్ క్యాప్ రిలయన్స్ అది ఇది సో ఏవైతే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయో టాప్ థర్టీ అవే సూచీలు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేశా బిఎస్సి టాప్ థర్టీ కంపెనీస్ ఏమున్నాయి చూడొచ్చు మీరు ఇవన్నమాట చూడండి ఏషియన్ పెయింట్స్ యాక్సిస్ బ్యాంక్ బజాజ్ ఫినాన్స్ బజాజ్ ఫిన్సర్ ఎయిర్టెల్ డాక్టర్ రెడ్డిస్ హెచ్సిఎల్ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇండ్ బ్యాంక్ ఇన్ఫోసిస్ ఇవన్నీ టాప్ కంపెనీస్ ఇది వాటి యొక్క మార్కెట్ క్యాప్ ఇది ఎక్కువ ఉంది సో అవి టాప్ పొజిషన్లో ఉన్నాయి ఇవన్నీ ఇంకా టాప్ థర్టీ కంపెనీస్ టోటల్గా ఇన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట విప్రో టైటాన్ టీసీఎస్ టాటా స్టీల్ ఫార్మా ఎస్బీఐ సో ఇవి బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చేంజ్ పర్సంటేజ్ అన్నీ ఎక్కువ రెడ్లో ఉన్నాయి అంటే ఈరోజు సెన్సెక్స్ తగ్గిపోద్ది అర్థమైందా ఈ టాప్ థర్టీ కంపెనీస్ ఈరోజు బాగా పర్ఫార్మెన్స్ చేయట్లా అన్నీ రెడ్లో ఉన్నాయి చూసారా రెడ్ కనిపించిందా ఇలా ఎక్కువ కంపెనీస్ రెడ్లో ఉంటే ఆ రోజు సెన్సెక్స్ తగ్గుతుంది అదే ఇవన్నీ గ్రీన్లో ఉండి అన్ని లాభాల్లో ఉంటే ఆ రోజు సెన్సెక్స్ పెరుగుతుంది ఈ విధంగా వర్క్ అవుతుంటుంది అదేవిధంగా నిఫ్టీ నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇండికేటర్ ఇక్కడ ఫిఫ్టీ కంపెనీస్ ఇందులో బిఎస్సిలో థర్టీ కంపెనీస్ అదే నిఫ్టీలో టాప్ ఫిఫ్టీ కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీ అంటారు కదా అది చూద్దామా ఇవి నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ మీరు చూడొచ్చు వన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టూ హెచ్డిఎఫ్సి త్రీ ఇన్ఫోసిస్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూస్తున్నారా ట్వంటీ థర్టీ కంపెనీస్ ఫార్టీ కంపెనీస్ ఫిఫ్టీ కంపెనీస్ ఇన్ని ఉన్నాయి ఇవి ఇండికేటర్స్ వీటిలో చాలా కంపెనీస్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే నిఫ్టీ లాభాల్లో ఉంది నిఫ్టీ ఇన్ని పాయింట్లు పెరిగిందని చెప్తారు అదే ఈ ఫిఫ్టీ కంపెనీస్లో చాలా కంపెనీస్ నష్టపోతే చాలా కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ అనేది తగ్గితే నిఫ్టీ పాతలంలో కూరుకుపోయిందని చెప్తారు వీటినే ఎన్ఎస్సి బిఎస్సి అంటాం ఈ ప్రతి దాన్ని చూసుకోవడానికి ఒక రెగ్యులేటర్ ఉన్నాడు అదే సెబీ వాళ్ళు అన్నీ చూసుకుంటూ ఉంటారు ఎటువంటి ఫ్రాడ్స్ ఎటువంటి స్కామ్స్ జరగడానికి ఛాన్సే లేదు సెబీ ఉంది ఇన్ కేస్ జరిగినా కూడా వాళ్ళే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు స్టాక్ మార్కెట్ అనేది సేఫ్ మనం ఈ స్టాక్ మార్కెట్ ద్వారా కోటీశ్వర్లు కావచ్చు ఎప్పుడు ఎప్పుడైతే మనకి సరిగ్గా నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు అందుకనే మన ఫ్రీడమ్ యాప్లో స్టాక్ మార్కెట్ కోర్స్ని రూపొందించాం సెవెన్ అవర్స్ ఈ సెవెన్ అవర్స్ స్టాక్ మార్కెట్ కోర్స్ని మీరే కనుక చూసినట్లయితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్ అవుతారు అదేవిధంగా ఈ సిరీస్ ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ చాలా ఉన్నాయి వాటి లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది సో ఇప్పుడే ఈ వీడియో అయిన వెంటనే పార్ట్ టూ చూడండి ఇలా ప్రతి ఒక్క పార్ట్ని కంటిన్యూస్గా చూసుకుంటూ పోతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అవుతారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అవుతారు సో ఈ సిరీస్ని లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క వీడియోని చూడండి అదేవిధంగా అన్నీ ఒకే చోట కావాలంటే ఫ్రీడమ్ యాప్ ఫ్రీడమ్ యాప్లో కంప్లీట్గా కోర్స్ ఉంది అది ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది ఇది పై పైన కానీ అది చాలా డెప్త్ ఉంటుందన్నమాట సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ అదేవిధంగా స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇది బిగినింగ్ మాత్రమే మీ అందరి దయ వలన మన ఛానల్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది ఇదే సపోర్ట్తో వచ్చే మార్చిలోపు వన్ మిలియన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్